ప్రమోషన్స్ జరుగుతున్నాయి చాంబర్ అంటే టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక హెడ్ ఆఫ్ దిస్ హోల్ ఇండస్ట్రీ ఈ చాంబర్ కి నాయకుడు అనే వాడిని ఎన్నుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ జెన్యూన్ గా నేను కూడా ఇంతకు ముందు ఎలక్షన్స్ అప్పుడు అంత ఎప్పుడు కాన్సంట్రేట్ చేయలేదు సర్లే ఎవరు మనకి చెప్తే ఓకే మనం వెళ్దాం ఓటేసేద్దాం కదా వీళ్ళు వాళ్ళు కదా కూర్చుంటారు పని చేస్తారని చేసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు టైం ఎంత అయ్యింది 11:42 అయ్యింది ఇంకా 3 o'clock వరకు ఓటింగ్ ఉందంట ఫర్దర్గా ఓట్ చేయబోయే ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే ఒకటికి 10 సార్లు ఆలోచించండి ఇంతకుముందు లేకపోతే వీళ్ళు మనకి ఫోన్ చేసి అడిగారు కదా అని దయచేసి ఎవరికి ఓటు వేయొద్దు ఆలోచించండి ఈరోజు మన ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎస్పెషల్లీ చిన్న ప్రొడ్యూసర్స్కి చాలా అవసరాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ టోటల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ నేను ఒక సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ని నేను సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సెన్సార్లోనే చాలా ఇష్యూస్ ఉన్నాయండి ప్రొడ్యూసర్స్ చాలా సఫర్ అవుతున్నారు ఈవెన్ సెన్సార్కి సంబంధించి కూడా మొన్న రిలీజ్ అయిన హిడింబా మూవీ కూడా నా దగ్గరికి రివైజింగ్కి వస్తే అది యాక్చువల్గా మూవీని రిజెక్ట్ చేస్తే మేము సెన్సార్ చేశాము ఆర్సీలో సో మన ప్రొడ్యూసర్స్ని కానీ మన ఇండస్ట్రీని కానీ సెన్సార్ విషయంలో కూడా చాలా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంది సో అలా ఇలాగ ఎన్నో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయండి అవి బేసికల్గా బేసిక్ థింగ్స్ కూడా అడ్రస్ చేయడం లేదు సో ఇవన్నీ అడ్రస్ చేయాలి సెన్సిబుల్గా ఆలోచించాలి అంటే ఉన్న ఎమోషనల్గా ఒక సెంటిమెంటల్గా మాట్లాడేసి మన చిన్న ప్రొడ్యూసర్లమి మనకి ఒక అండ ఉండాలి మీరు మాట్లాడాలంటే ఒక మనిషి ఉండాలి మీకు వాళ్ళు కనబడతారా వీళ్ళు కనబడతారా అంటే అట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయకుండా లేకపోతే అట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దయచేసి మీరు లొంగకుండా ఇప్పుడు మనం చిన్న ప్రొడ్యూసర్స్ అంటున్నాం కరెక్టే చాలామంది మూవీస్ గురించి ఒక అవగాహన లేకుండా కూడా వచ్చేసి ఈరోజు సినిమాలు తీస్తున్నారు దానివల్ల మనం నష్టపోతున్నాం సో ఒక కొత్తగా ఒక ప్రొడ్యూసర్ సినిమా చేయాలని వచ్చినప్పుడు కూడా ఛాంబర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక కమిటీని పెట్టి ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి ఆ కమిటీని కన్సల్ట్ చేసి ఏమండి నేను ఒక కొత్త ప్రొడ్యూసర్ని నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి నేను ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు అతనిని సరైన ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఆ మూవీ తీసే విధంగా గైడ్ చేయాలి ఇలాగ ఒక కమిటీ రావాలి ఇలాగ ఎన్నో అనుకున్నామండి ఇవన్నీ కూడా నేను ఇన్ఫ్యాక్ట్ దిల్రాజు గారు వీళ్ళందరితో కూడా డిస్కస్ చేశా అంటే నేను ఒక ప్యానెల్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని కాదండి ఇంతకు ముందు కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు దిల్రాజు గారు వీళ్ళంతా కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చి కోవిడ్ అప్పుడు అవ్వచ్చు లేకపోతే మీటూ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే హై బడ్జెట్స్ అయిపోతున్నాయి మూవీస్ కన్నా ఇలాంటి ఇష్యూస్ అవ్వచ్చు అలాంటప్పుడు కూడా కొన్ని మీటింగ్స్ పెట్టి నేను మా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని చాలాసార్లు కలిశాను కలవడం జరిగింది నాకు 110% ఒక ప్యానెల్కి ఫుల్ ఫ్లెజ్డ్గా పవర్ ఇస్తే డెఫినెట్గా ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉంటుందండి ఎప్పుడు కూడా రెండు ప్యానెల్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్లో ప్యానెల్స్ అన్నది రావడమే ఒక దురదృష్టకరము మనదున్నది ఒక చిన్న ఇండస్ట్రీ ఇందులో నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా చాలా తక్కువ మంది జస్ట్ థౌజండ్స్లో ఓట్స్ ఉండే మనము కూడా ఒక మంచిగా మాట్లాడుకొని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఓకే మనకున్న కష్టాలు ఇవి నష్టాలు ఇవి వీటన్నిటికీ వచ్చి మనము రిప్రజెంటేటివ్గా అన్ని సెక్టార్స్ నుంచి ఈ మనుషుల్ని ఇవ్వాలంటే హూ కెన్ యాక్టివ్లీ వర్క్ సెల్ఫిష్నెస్ లేకుండా యాక్టివ్గా వర్క్ చేసే మెంబర్స్ని పిక్ చేసి ఒక కమిటీస్ ఫామ్ ఐ మీన్ ఒక బాడీని ఫామ్ చేస్తే బాగుండేది బట్ అది ఈవెన్ మా ఎలక్షన్లో కూడా జరగలేదండి సో ఇప్పుడు ఇలా ఈరోజు ఛాంబర్లో కూడా అది జరగడం లేదు ఆర్ మొన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా ఎప్పుడు కూడా జరగడం లేదు ఫ్యూచర్లో అలాంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు మీరు వేసే ఓటు చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడికి అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడగలిగే ఒక యాక్సెస్ ఉండి ఒక స్ట్రేచర్ ఉంటే కనుక ఆల్సో ఆయనకి సపోర్ట్ చేసే ఒక కమిటీ ఉంటే డెఫినెట్గా మంచి చేసే అవకాశం ఉంటుందండి ఒక స్టెప్ డెవలప్మెంట్ టువర్డ్స్ డెవలప్మెంట్ వెళ్ళే ఆస్కారం ఉంటుంది ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను ఓటింగ్కి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నాకైతే పెద్ద మార్పులు ఏమీ కనబడలేదు సో నేను ఒక ప్యానెల్ని బిలీవ్ చేసి ఈ ప్యానెల్కి ఫుల్ ఫ్లెజ్డ్గా ఓట్ చేస్తే మంచి జరుగుద్ది అని నమ్మి నేను ఒక ప్యానెల్ని సపోర్ట్ చేశాను ఇప్పుడు నేను అది చెప్పడం కరెక్ట్ అవుతుందో కాదో తెలియదు బట్ నా మాటల్లోనే మీకు అర్థమై ఉండొచ్చు సో దయచేసి నేను కోరుకునేది అందరినీ ఒకటే కరెక్ట్గా ఆలోచించండి 1 to 10 times మన ఇష్యూస్ ఏమున్నా కూడా వీళ్ళు మనకు అందుబాటులో ఉంటారా లేదా అని దయచేసి ఆలోచించకండి ఇది మన రైట్ అండి
ఎవన్నైతే మనం నాయకుడిగా ఎన్నుకుంటామో అతను మనకు అందుబాటులో రావాలి ఉండాలి అలా లేని పక్షంలో నేను మాట్లాడుతున్నాను అందర్ తరఫున నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఎల్లి నిలదీసి అడుగుతానని ఏమంటే మేము మీకు ఓటేసాం మీరు ఎందుకు మాకు నిలబడరు బట్ మనం తీసుకెళ్ళే ప్రాబ్లమ్స్ కూడా ఇష్యూస్ కూడా దానికి ఒక వాల్యూ ఉండాలండి ప్రతి ఇష్యూని తీసుకెళ్ళే వాళ్ళు నాకు మాకు రిప్లై కాలేదు రిప్లై చేయలేదని ఉండద్దు సో మనము సెన్సిబుల్గా ఉందాము మనము ఎడ్యుకేటెడ్గా ఉందాము మనము కరెక్ట్గా మనకి ఏం కావాలో నిర్ణయించుకొని మనకు కావాల్సింది వెళ్ళి అడిగినప్పుడు మనం ఓటు వేసిన ప్రతి ఒక్కరు మనకు ఆన్సరబుల్ అండి ఇది మన రెగ్యులర్ ఎలక్షన్స్ అవ్వచ్చు సినిమా ఎలక్షన్స్ అవ్వచ్చు ఏదన్నా అది మన రైట్ సో మనం వెళ్ళి అడుగుదాం అడిగి మనకు కావాల్సిన పనులు చేయించుకుందాం బట్ ప్రాపర్గా ఫస్ట్ అడ్రస్ చేయడానికి ఒక సెన్సిబిలిటీ